వెల్కమ్ టు TS24 న్యూస్. దేశ రాజధాని కాలుష్యం కొరల్లో చిక్కుకుంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ రికార్డుకెక్కింది. ఈ కాలుష్యం స్థాయి ఇలాగే కొనసాగితే ఢిల్లీ వాసుల ఆయురార్థం 12 ఏళ్లు తగ్గుతుంది అని తెలిపింది యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్. ఇక ద ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ రిపోర్ట్లో పలు సంచలన విషయాలను బయటపెట్టింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన స్థాయిలో కంటే ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువగా ఉన్నట్లు హెచ్చరించింది. దేశంలో 67.4% మంది పొల్యూటెడ్ ఏరియాలోనే నివసిస్తున్నారని స్పష్టం చేసింది. ఇటు అత్యంత తక్కువ కాలుష్యం ఉన్న పంజాబ్లోని ఫరీద్కోట్ జిల్లా కూడా ఆఖరికి ఇవే లీస్ట్లు చేరినట్లు తెలిపింది ఐక్యూఎల్ఐ. ఇక పఠాన్కోట్లో ఫైర్ పార్టికల్ WHO ప్రమాణాల కంటే 7 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఇది ఇలా ఉంటే కంచమి అయితే అక్కడ ప్రజలు జీవితం కూడా 3.1 ఏళ్లు తగ్గుతుంది అని అంచనా వేసింది. PM2.5 సగటున భారతీయుల ఆయురార్థాన్ని 5.3 ఏళ్లు తగ్గుస్తుందని తేల్చి చెప్పింది. అయితే ఉత్తర తెలంగాణకి కాలుష్య వాతావరణం భౌగోళిక అంశాలకు కూడా ఓ కారణం ఉంటుంది. ఐక్యూఎల్ఐ మానవ ప్రమేయం, వెహికల్స్, నివాస ప్రాంతాల్లో వ్యవసాయం ఆధారిత పనుల వల్ల కాలుష్యం నానాటికి పెరిగిపోతుంది అంటున్నారు. ఇక పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా, ఇండోనేషియాలో చూసుకుంటే భారతీయులు 1 నుంచి 6 ఏళ్లకు పైగా జీవన కాలాన్ని కోల్పోతున్నారని ఈ నివేదిక పేర్కొంది. కాలుష్య నివారణకు చర్యలు తీసుకోకపోతే ముప్పు తప్పదు అని హెచ్చరిస్తుంది.